ప్రశ్న అరవింద్ గారికి సంధిస్తా ఉన్నాను. ఈ పరిస్థితులలో లేదా యుగాంత సంభవాలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అవసరం సంఘానికి ఇజ్రాయెల్ ప్రపంచం ఆ దేశం యొక్క స్థితిగతులు కానీ వారి పరిస్థితులు కానీ సంఘానికి అవసరం. కొన్ని సంగతులు వారి మీద ఆధారపడి ఉంది సంఘం విషయం గనక ఇజ్రాయెల్ గురించి కూడా తెలుసుకోవాలి. ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి తెలియజేయాల్సిందిగా అరవింద్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నా. మంచిది, ఈ సమయాన్ని నాకు మరలా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను అన్నయ్య. ఇజ్రాయెల్ దేశ పరిస్థితి ఎలా ఉంటుంది? రానున్న దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో కొన్ని అద్భుతమైన పరిస్థితులు నెలకొనబోతున్నాయి. దయచేసి ఈ విషయాన్ని అందరము గమనించాల్సిందిగా మనవి. ఇజ్రాయెల్ దేశంలో గొప్ప పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఎటువంటి పరిస్థితులు ఇజ్రాయెల్ దేశంలో ఉండబోతున్నాయి రానున్న దినాల్లో అంటే, ఇజ్రాయెల్ మీదికి అనేక అరబ్ కంట్రీస్ యుద్ధానికి రాబోతున్నాయి. రష్యా రావడం కాదు, రష్యా కంటే ముందు ఇజ్రాయెల్ మీదికి చుట్టుపక్కల ఇజ్రాయెల్ అంతా, ఇప్పుడు ఇజ్రాయెల్ చుట్టుపక్కల దాదాపు అరబ్ కంట్రీస్ ఉంటాయి. మధ్య ప్రాచ్యంలో మనం చూస్తే అరబ్ కంట్రీస్ ఉంటాయి. అరబ్ కంట్రీస్ ఈ ఇజ్రాయెల్ మీదికి యుద్ధానికి వస్తాయి. ఫస్ట్ ఏదో ఒక అరబ్ కంట్రీ వస్తుంది ఇజ్రాయెల్ మీద యుద్ధానికి. ఆ దేశము ఇజ్రాయెల్ మీదకి వచ్చిన ఆ దేశము అరబ్ కంట్రీ ఓడిపోతుంది. రష్యా కాదండి, దయచేసి గమనించండి, ఓడిపోతుంది. తర్వాత ఇంకొక అరబ్ కంట్రీ వస్తుంది, అరబ్ కంట్రీ కూడా ఓడిపోతుంది. జరగబోయే అరబ్ కంట్రీలతోని ఇజ్రాయెల్కు జరగబోయే ప్రతి యుద్ధంలో విజయం ఇజ్రాయెల్దే అవుతుంది. ఇజ్రాయెల్ చాలా అద్భుతమైన టెక్నాలజీ కలిగిన ఒక దేశం. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే వారు మాస్క్ ఫ్రీ దేశంగా వాళ్ళని వాళ్ళు ప్రపంచం అంతా కరోనా భయంతో అల్లాడుతున్న సమయంలో మాస్క్ ఫ్రీ దేశంగా ప్రకటించుకున్న ఏకైక దేశం ఇజ్రాయెల్ దేశం. ఒకటే దేశం ఇజ్రాయెల్ దేశం ప్రకటించుకుంది, మా దేశంలోని మీరు మాస్క్ లేకుండా రావచ్చు, మాస్క్ లేకుండా విహారయాత్రలు చేసుకోవచ్చు, మాస్క్ లేకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. మీరు పోయిన తర్వాత మళ్ళీ ఇండియాకు వెళ్ళినా అమెరికాకు వెళ్ళినా మళ్ళీ అక్కడ మాస్క్ ఫ్రీ దేశం కాదు, అక్కడ మీరు పోగానే మళ్ళీ ఒక మాస్క్ కొనుక్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్ చాలా గొప్ప టెక్నాలజీ కలిగిన దేశం. అయితే ఇజ్రాయెల్లో రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఒక మూడు పరిస్థితులు నేను చెప్తానన్నయ్య, దయచేసి వినండి. రానున్న దినాల్లో జరిగే పరిస్థితుల్లో మూడు పరిస్థితులు చెప్తాను. అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధాలు జరగబోతున్నాయి, యుద్ధములు జరగనున్నాయని యేసు ప్రభువు వారు 24వ అధ్యాయ 6వ వచనంలో చెప్పారు కదా. ఆ యుద్ధాల్లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోవడం కూడా ఒకటి. అలా పోయినప్పుడు ఇజ్రాయెల్దే విజయం అవుతుంది. అయిన తర్వాత ఇజ్రాయెల్ తన్ను తాను ప్రకటించుకుంటుంది. ఏంటంటే ఆర్మీ ఫ్రీ దేశంగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంటుంది. ఏ ఆర్మీ ఇజ్రాయెల్కి అవసరం లేదు, ప్రాకారం ఏం అవసరం లేదు, ఆర్మీ అవసరం లేదన్న ధీమాతో ఇజ్రాయెల్ ఉంటుంది. అంత టెక్నాలజీకి ఇజ్రాయెల్ ఎదగబోతుంది రానున్న దినాల్లో. ఆర్మీని తీసేస్తుంది అక్కడ అన్నాడు. మీరు దయచేసి చూడండి, మరలా ఓఫీర్ గారు రాసిన పుస్తకాల నుంచి చెప్తున్నారు అని కామెంట్ పెట్టడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. కనుక ఫస్ట్ వీళ్ళు బైబిల్ చదివితే ఏమన్నా అర్థమవుతుంది. ఓఫీర్ గారు బైబిల్ కి వేరుగా వచనాన్ని చూపించకుండా ఎప్పుడు ఏ దినాన మాట్లాడిన చరిత్ర లేదు. ఒకవేళ అట్లా మాట్లాడితే మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. ఏ విషయాన్ని బట్టి అయినా నేను వచనం లేకుండా మాట్లాడితే, బైబిల్ ఆధారం లేకుండా మాట్లాడితే నన్నైనా గౌరవించొద్దు, దేవదూతనైనా గౌరవించొద్దు, ఆఖరికి నేనే క్రీస్తునని చెప్పుకుంటున్న ఆయన కూడా వాక్యంలో లేని విషయం ఏదైనా చెప్తే మీరు నమ్మొద్దు అని చెప్పిన వ్యక్తి రంజిత్ ఓఫీర్ గారు. కాబట్టి వట్టిగా రంజిత్ ఓఫీర్ గారిని మీరు దయచేసి తూలనడకండి. ఇజ్రాయెల్ దేశంలో నెలకొనున్న పరిస్థితి చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదామంటారు దయచేసి. యెహెజ్కేలు 38:11, నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోవుదును, ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశం మీదకి పోయేదను, నిమ్మలముగా నిర్భయముగా నివసించి వారి మీదకి పోయేదను అన్నాడు. ఇది ఏ దేశము? ప్రాకారం లేని దేశం అంట, అడ్డగడియలు లేని దేశం అంట, గవనులు లేని దేశం అంట, నిమ్మలంగా నిర్భయంగా నివసించే దేశం ఒకటి ఉండబోతుంది. అది ఏ దేశము?
అని అంటే చెప్పాడు ముంగట ముందున్న పరిస్థితిలో. అది భూమధ్యల ఉండే దేశం అన్నాడు, అది ఇజ్రాయేల్ దేశం అన్నాడు ముందున్న వచనాల్లో. ఇది ఇజ్రాయేల్ దేశం రానున్న దినాల్లో ఎట్లా ఉండబోతుందంటే ఇంకా మా మీదకి ఎవ్వరు యుద్ధాలకి వచ్చే పరిస్థితి లేదు అన్న విధంగా ఉండబోతుంది. ఆ ఉండబోతున్న సమయంలో, అలా ఉండబోతున్న సమయంలో ఏమవుతుందంటే ఈ అరబ్ దేశాలన్నీ ఇజ్రాయేల్ చేతులు ఓడిపోతాయి కదా, ఓడిపోయి అవి పగ తీర్చుకోవడానికి రష్యాతో చేతులు కలుపుతాయి. అరబ్ కంట్రీస్ రష్యాతో చేతులు కలిపి చలో పోదాంపా యుద్ధానికి అంటాయి. అప్పుడు పోదాంపా యుద్ధానికి అని చెప్పేసేసి అప్పుడు కలిసే దేశాలు ఏవంటే 38వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు, పారసీక దేశము, కూషు, కూషీయులు, పూతువారు, గొమెరు, తొగర్మ, తర్వాత 5-6 వచనాలు మీరు చూడండి, తొగర్మ, గొమెరు, కూషీయులు, పారసీకులు, పూతువారు, వీళ్ళందరు రష్యాతో చేతులు కలుపుతారు. చేతులు కలిపి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతారు. ఆ యుద్ధానికి పోయే సమయానికి ఇజ్రాయేల్కు ప్రాకారాలు ఉండవు, ఆర్మీ ఉండదు, గవర్నర్లు ఉండవు, ఏం లేకుండా ఉంటుంది. కనుక రానున్న దినాల్లో ఇజ్రాయేల్కు ప్రాకారం అనేది లేకుండా ఉండబోతుంది. ఇది మొదటి విషయం. ఇక్కడ మరి పారసీక అంటే ఇరాన్, పారసీక దేశం అంటే ఇరాన్. మళ్ళా పారసీక ఇరాన్ లో ఉన్నదా అని అడిగారు, అది కాదు నేను చెప్తుంది. అప్పటి పారసీక దేశం అంటే ఇప్పుడున్న ఇరాన్ దేశం. దాంట్లో నుంచే ఆర్యులు వచ్చారు, అదే మన భారతదేశంలో ఇరాన్ ఆర్యన్, వాళ్ళే ఆర్యన్స్, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే ఆర్యన్స్, ఆర్యులు. ఇరాన్ అంటే పారసీక దేశం. తర్వాత పూతు అంటే లిబియా, కూషీయులు అంటే ఈజిప్ట్ ప్రజలు అన్నమాట, గొమెరు అంటే జర్మనీ. గొమెరు అంటే జర్మనీ అని చెప్పినప్పుడు ఓఫిర్ గారిని ఇదానికి కూడా విమర్శించారు అప్పుడు, ఇట్లా తొందరపడేవాళ్ళు. జర్మనీ అంటే 2 జర్మనీలు ఉన్నాయి, 2 జర్మనీల్లో ఏ జర్మనీ అంటున్నావు అని అన్నారు. ఓఫిర్ గారు ఆ కాలంలోనే చెప్పాడు ఏంటంటే పక్క ఒకటే జర్మనీ ఉంటుందని. ఇప్పుడు ఒకటే జర్మనీ కూడా అయింది. తర్వాత తొగర్మ అంటే ఈ తొగర్మ అనే ఈ పేరు ఈ గొమర్రా అనే గోమెరు అనే వాళ్ళ మూల పురుషుడు కనుక ఇరుగు పొరుగు దేశం అయి ఉండే అవకాశం ఉంది. అంటే జర్మనీకి ఇరుగు పొరుగు దేశం, పక్క పక్క దేశం అయ్యే అవకాశం ఉంది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇవన్నీ ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రాకారం లేని దేశంగా ఉంటుంది, ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేని దేశంగా ఉంటుంది. అంటే అంతకంటే ముందు జరగబోయే యుద్ధాల్లో ఇజ్రాయెల్ జయమవుతుంది, అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. ఇంకొవ్వరు యుద్ధానికి వచ్చినా మేమే గెలుస్తామనే కాన్ఫిడెంట్ వస్తుంది. కానీ ఒక దేశం యుద్ధానికి రావడం కాదు, ఇవన్నీ కలుపుకొని వస్తాయి. కలుపుకొని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తర్వాత మనం చూద్దాం. రానున్న దినాల్లో ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆర్మీ లేని దేశంగా అది చిత్రీకరించబడుతుంది. యుద్ధాలు జరుగుతున్న సమయంలో మేము ఆర్మీ ఫ్రీ దేశం అని ప్రకటించుకుంటుంది ఇజ్రాయెల్. తర్వాత హెచ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇజ్రాయెల్లో జరగబోయే రెండవ పరిస్థితి హెచ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. హెచ్కేలు 37:12, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులలో నుండి మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను అన్నాడు. అంటే ఇజ్రాయేలీలు చెదిరి ఉన్నారు, వేరే వేరే దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలో కూడా ఇజ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఈ యుద్ధము జరుగుతుంది కనుక ఇప్పుడు 5 గంటల సమయం ఇచ్చారండి యుద్ధం ఆపడానికి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇజ్రాయెల్ దేశం వారు ఇజ్రాయెల్కే వెళ్తారు. అట్లా ప్రపంచమంతటిలో ఉన్న ఇజ్రాయేలీలందరూ, చెదిరిపోయి ఉన్న ఇజ్రాయేలీలందరూ సమకూర్చబడతారు, ఇజ్రాయేల్ దేశంలోనికి మళ్ళా రాబోతున్నారు. ఇప్పుడున్న ఇజ్రాయేల్ జనాంగం కంటే డబల్ జనాభా కాబోతుంది, ఇంకా పెరగబోతుంది ఇజ్రాయేల్ జనాభా. ఎందుకంటే చెదిరిన్న వారే ఎక్కువ ఇజ్రాయేలీలు. అందుకే 147వ కీర్తనలో
దేవుడు దేవుని దావీదు భక్తుడు గానం చేస్తూ అంటాడు 147వ కీర్తన 2వ వచనంలో, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇజ్రాయేలీయులను పోగు చేయువాడు. ఇజ్రాయేలీలు చెదిరిపోయి ఉన్నారట, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలైనా భౌతిక ఇజ్రాయేలీలైనా చెదిరిపోయి ఉన్నారు. ఆ చెదిరిపోయిన ఇజ్రాయేలీలను పోగు చేసే పని దేవుడు పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ పోగు చేసి ఏకం చేస్తాడు, వాళ్ళందరు ఇజ్రాయేలీలోనికి రాబోతున్నారు. అసలు దేవుడు ఎప్పుడు సమకూరుస్తా అన్నాడు మరి బైబిల్ ప్రకారం అని అంటే, మీరు మారుమనసు పొంది నా తట్టుకు తిరిగిన ఎడల అని చాలాసార్లు మాట్లాడతాడు దేవుడు. మొత్తం మీద ఇజ్రాయేలీలకు కొంత మారుమనసు వస్తుంది. దేవుని మందిర ఇంకొక జరిగే పని ఏంటంటే, ఇజ్రాయేలీలో మళ్ళా మందిరము కట్టబడబోతుంది. ఇది 3వ విషయం, ఇజ్రాయేలీలో ఉండబోయే పరిస్థితులు. ఇది 3వ విషయం ఏంటండి, మసీదును పడగొడతారంటున్నారా, యుద్ధాలు జరుగుతాయంటే మసీదును పడగొట్టరు. దేవుడు తన అతి పరిశుద్ధ స్థలాన్ని కాపాడుకున్నాడు. ఆ స్థలం ఫ్రీగానే ఉంది, ఖాళీగానే ఉంది. అక్కడ ప్లాన్ అంతా కూడా రెడీగా ఉంది, మ్యూజియం లో పెట్టి పెట్టారు. ఆ ప్లాన్ స్కెచ్ అంతా పెట్టి పెట్టారు. అక్కడ నుంచి ఆ చెప్తున్న బోధకులు, క్రైస్తవ బోధకులు ఎంతో మంది ఉన్నారు. ఆ అయితే ఆ పరిశుద్ధ స్థలాన్ని దేవుడు కాపాడుకున్నాడు. కాకపోతే వెయిటింగ్ అంతా దేని కొరకు అంటే, లేవీల కొరకు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆలయాన్ని కట్టాలంటే ఉన్న రూల్ ఏంటంటే, ముందు బలులు అర్పించాలి. బలులు అర్పించాలంటే కావాల్సింది ఎవరంటే లేవీడు కావాలి. ఆహరోను క్రమంలో ఉన్న లేవీడు ఎవరో ఆ జీన్స్ను బట్టి డీకోడ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఫైనల్ గా లేవీను కనిపెట్టడానికి ఒక ప్రయత్నంలో ఉన్నారు, అసలైన లేవీడు ఎవరని. కాబట్టి 3 విషయాలు ముఖ్యంగా ఈ శ్రమల కాలానికంటే ముందు, అబద్ధ క్రీస్తు రాకంటే ముందు, ఈ మధ్య కాలంలో జరగబోతున్నాయి. ఒకటి ఏంటంటే, చెదిరి ఉన్న ఇజ్రాయేలును పోగు చేయబడుట. నేను చెప్తుంది అబద్ధ క్రీస్తు వచ్చాకంటే ముందే, ఈ యుద్ధానికి అబద్ధ క్రీస్తుకు మధ్య జరిగే పరిణామాలు చెప్తున్నాను అన్నయ్య. తర్వాత పరిణామాలు ఇజ్రాయేల్లో ఎలా ఉంటాయి అని మీకు తెలియాలంటే ఈ యుగాంతం అనే గ్రంథాన్ని మీరు చదువుకోండి. స్పష్టంగా రాశారు అయ్యగారు దాంట్లో 146వ పేజీలో అనుకుంటా. తర్వాత ఈ 3 మొదటి అర్ధవారంలో ఎట్లా ఉంటాయి పరిస్థితులు. అయితే ఇప్పటి నుంచి ఆ మధ్య కాలంలో ఏం జరుగుతాయంటే, యెరూషలేము మందిరము పునరుద్ధరించబడుతుంది, బలులు స్టార్ట్ అవుతాయి, ఇజ్రాయేలు చెదిరిన ఇజ్రాయేలు పోగు చేయబడతారు. 3వది, ఆర్మీ ఫ్రీ దేశంగా, ప్రాకారములే లేని దేశంగా ఇజ్రాయేల్ ప్రకటించబడబోతుంది. ఈ ప్రకటించబడడానికంటే ముందు అనేక అరబ్ రాజ్యాలు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి రాబోతున్నాయి అన్నయ్య. ఇది విషయము, ఇజ్రాయేల్లో ఉండే పరిస్థితి దయచేసి దీన్ని గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ పాస్టర్. చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నవి, ఎటువంటి కార్యక్రమాలు జరిగిపోతున్నవి అనేసి, ఇప్పటి వరకు మీరు చెప్తున్న ఈ సంగతులు గమనిస్తే చాలు యేసు రాకడకు మనం సిద్ధపడాలనే అంశము జనాలందరికి అర్థమవుతుంది. మీరు చెప్పిన విషయం కావచ్చు, శామ్యుయేలు గారు మాట్లాడుతున్న విషయాలు కావచ్చు. కనుక మీ ఇద్దరికి మరి ఒకసారి మా వీక్షకులందరి తరఫున ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు.